ఈ వారం డిజిటల్ ప్లాట్ఫామ్స్లో తక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి ఇక వీటితో పాటు జీ ఫైవ్ లో కొన్ని హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాటిని తెలుగులో డబ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్య జీ ఫైవ్ రిలీజ్ అయిన ప్రతి సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా ఈ లిస్ట్లో చెప్పుకోవాల్సిన సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్లీడ్గా చేసిన వెబ్ సిరీస్ సేనాపతి ఈ ట్రైలర్ అయితే చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది అలాగే కాన్సెప్ట్ కూడా బాగా అనిపించింది ఇక ఈ వెబ్ సిరీస్ని డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ఆహార స్ట్రీమ్ చేయనున్నారు ఇక రెండో సినిమా విషయానికి వస్తే మడ్ రేసింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా డి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది ఈ సినిమా అయితే అందరికీ నచ్చకపోవచ్చు కాకపోతే మడ్ రేసింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుతుంది ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది ఇక మూడో సినిమా విషయానికి వస్తే డిజనీ పాస్టార్ లో స్ట్రీమ్ కానున్న బాబా ఫిట్ అనే వెబ్ సిరీస్ ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమ్ కానుంది ఈ వెబ్ సిరీస్ అయితే ఈ రోజు నుంచే డిజ్నీ పా స్ట్రీమ్ కానుంది ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే డిజినీ పాటార్ లో స్ట్రీమ్ కానున్న ఏ షూ ఏ వీడింతు నందన్ తమిళ్ సినిమా ఈ సినిమా ట్రైలర్ అయితే కామెడీగా ఉన్నట్టుగా అనిపించింది ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుందని అనౌన్స్ అయితే చేయలేదు కానీ సడన్ గా చేస్తారేమో చూడాలి ఇక జీ ఫైవ్ లో అయితే మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అవి మూడో కూడా హిందీవే అందులో మొదటిది సినిమా విషయానికి వస్తే వాహ్ జిందగీ ఇక మూడో సినిమా అయితే మర్డర్ ఎట్ త్రీ శ్రీ మంజిల్ త్రీ నాట్ టూ అనే సినిమా ఈ మూడు సినిమాలు అయితే జీ ఫైవ్ లో రిలీజ్ అవుతున్నాయి వీటిలో రెండింటి తెలుగులో డబ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ వారం ఇలా ఏడు సినిమాలు అయితే డిజిటల్ రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా ఇంకేదైనా సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్